దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణా నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే. హరి ఓం శివ. గురుగారు, ఈ నెలలో త్రయోదశి ప్రదోషం ఉంది అంటున్నారు, అది ఎప్పుడు, ఏ రోజున ఉంది? 8వ తారీఖున. 8వ తేదీ చాలా అద్భుతమైన రోజు. అంటే మనకి ఇవాళ చూడు, త్రయోదశి ప్రదోష వ్రతానికి ఆ రోజే ప్రశస్తం. రెండవది మాస శివరాత్రి, అంటే మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి కదా, మాస శివరాత్రి అదే రోజు. అంటే త్రయోదశి తిథి మనకి సుమారుగా 8-9 గంటల వరకు ఉంది. ఎప్పుడైతే ప్రదోష కాలంలో త్రయోదశి వ్రతం చేయాలో అప్పుడు త్రయోదశి వ్రత తిథి ఉంది మనకి. చతుర్దశి తిథి అర్ధరాత్రి, అంటే లింగోద్భవ సమయంలో మహాశివరాత్రి టైంలో 8వ తారీఖు. అంటే ఎంత అద్భుతమైన రోజు చూడండి. మనం ఇంతకుముందు కూడా ఒక ఎపిసోడ్లో మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం, మానవుడు అనేవాడికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు, జాతక సమస్యలు, సంతానం, వివాహం, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. దాంట్లో మనం జాతక పరిశీలన చేసినప్పుడు ఎన్నో పెద్ద పెద్ద పరిహారాల గురించి మాట్లాడుకుంటాం. దేవాలయాలు నిర్మించాలని, లేకపోతే నాగప్రతిష్ఠలు చేయాలని, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే ఇంకేదైనా చేయాలని. బట్ శాస్త్రంలో వాటితో పాటుగానే చిన్న చిన్న వ్రతాలతో, భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాలను ఆచరించడం వల్ల మనకి ఎంతో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అని చెప్పి మనకి శాస్త్రం చెప్పబడింది. మీకు ఇంతకుముందు మనం ఒక ఎపిసోడ్లో చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ఆ వ్రతాల గురించి రివీల్ చేసింది లేదు. జస్ట్ మనం మనిద్దరం మాట్లాడుకున్నప్పుడే ఆ ఒక్క ఎపిసోడ్లో మనం చాలా క్లియర్గా చెప్పాం. అటువంటి వ్రతాల్లో 12 మహాప్రదోష కాల వ్రతం అనే వ్రతం కూడా ఒకటి ఉంది. అంటే ఇప్పుడు త్రయోదశి తిథి నాడు ప్రదోష కాలంలో చేసే వ్రతాన్నే ప్రదోష వ్రతం అంటారు. అంటే మిగతా రోజుల్లో కూడా చేస్తారు కొంతమంది, 41 రోజులు కంటిన్యూగా ప్రదోష కాలంలో మండలం బాటు చేసేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. బట్ అంటే ఈ ప్రదోషకాలం త్రయోదశి నాడు చేస్తేనే అద్భుతమైన ఫలితం అనేది మన శాస్త్రంలో చెప్పబడింది. మరి త్రయోదశి పక్షానికి ఒకసారి వస్తుంది కదా, అంటే పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి కన్నా అమావాస్య ముందు వచ్చే త్రయోదశిని మహాత్రయోదశి అంటే ఆ రోజు చేస్తే ఎక్కువ ఫలితం. మహాప్రదోషక త్రయోదశి వ్రతం అంటారు దాన్ని. అంటే ఈ రోజున మరి ఏం చేయాలి మనం? ఉదయం నుంచి అంటే వండిన ఆహారం తినకుండా, అంటే ఏదన్నా ఫ్రూట్స్ లాంటివి చాలా స్వల్పంగా తీసుకోవటం, ఉపవాసం. అంటే ఉపవాసం అంటే తెలుసు కదా, ఉపవాసి అంటే భగవానికి దగ్గరగా నివసించడం, జీవించడం. అంటే ఆయన యొక్క నామస్మరణతో ఆ రోజంతా గడపటం. సూర్యాస్తమయం అయిన తర్వాత, అంటే సూర్యాస్తమయం సమయంలో స్నానం ఆచరించి మళ్ళీ మనం సూర్యాస్తమయానికి ముందు 2.5 గడియలు, తర్వాత 2.5 గడియలు ప్రదోషకాలం కింద చెప్పుకోవచ్చు. బ్రహ్మముహూర్తానికి ఎట్లా అయితే వివిధ ప్రమాణాలు ఉన్నాయో ప్రదోషానికి కూడా రకరకాల ప్రమాణాలు చెప్తారు. బట్ ఏదేమైనా కానీ ఎక్కువగా ప్రమాణంగా చెప్పబడింది ఏంటంటే సూర్యాస్తమయానికి 2.5 గడియల ముందు, సూర్యాస్తమయం తర్వాత 2.5 గడియలు. ఈ 2 గంటల్ని, అంటే 2.5 గడియలు అంటే 1 అవర్, ఇటు 1 గంట అటు 1 గంట, 2 అవర్స్ కూడా ప్రదోషకాలం కింద పరిగణింపబడుతుంది. ఈ 2 అవర్స్లో మనం స్నానాదులు ఆచరించటం, స్వామివారిని మహాశివుణ్ణి అభిషేకించడం, బిల్వదళాలతో పూజించడం, అంటే ఉపవాసం చేసాం, స్వామివారి అభిషేకం చేసాం, స్వామివారి యొక్క నామస్మరణ చేసాం, స్వామివారికి నివేదన చేసాం. అంటే ఇవన్నీ చేయడం వలన ఈ ప్రదోషకాల వ్రతంలో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనకి మానవుడికి ఎటువంటి సమస్య ఉన్నా కూడా భగవంతుడు తీరుస్తాడు అని
చెప్పబడింది. అటువంటి వ్రతాలు మనం ఇంతకుముందు ఒకసారి డిస్కస్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి రీకరెక్ట్ చేసుకుందాం. 9 మంగళవారాల రాహుకాల దుర్గాదేవి పూజ, ఓకే. 16 సోమవారాల వ్రతం, 7 శనివారాల వ్రతం, 9 శుక్రవారాల లక్ష్మీ కుబేర వ్రతం, 24 ఏకాదశిల వ్రతం, 12 మహాత్రయోదశి ప్రదోష వ్రతం. ఇవన్నిట్లో కూడా మనం ఏ ఒక్క వ్రతాన్ని కూడా భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే మనకి అద్భుతమైన పుణ్యఫలం అని మనకి పురాణాలు చెప్పబడినాయి. అంటే ఈ కొన్ని కొన్ని వ్రతాలు చాలా క్లియర్గా మనకి చెప్పబడింది. నాగసర్ప అనే సర్పదోషాలు, రకరకాల సర్పదోషాలు, వాటికి చాలా శాంతులు అన్నీ కూడా మనకి జ్యోతిష్ శాస్త్రంలో వివరించబడినాయి. అక్కడే మనకి చాలా క్లియర్గా ఈ యొక్క వ్రతాలు చేసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క దోషాలు తొలగిపోతాయని కూడా మనకు చెప్పబడింది కాబట్టి. కానీ ఇవి ఎక్కువ ప్రచారంలోకి రాలేదు. సో ఇప్పుడు ఈ త్రయోదశి ప్రదోష వ్రతం మనం చెప్పున్నారు కదా గురు, సూర్యాస్తమానికి 2.5 గంటల ముందు, గడియల ముందు. సో అప్పుడు నిజంగా శివుడికి అభిషేకం చేయాలని చాలా వింటుంటాం మనం. ఇది కూడా శివరాత్రి రోజే వచ్చింది. అవును. సో ఆ సమయం చేస్తే నిజంగా ఏ సమస్యలు ఉన్నాయన్నా బయటపడచ్చు అంటారు. అంటే ఈ సంవత్సరం 8వ తారీఖు త్రయోదశి ప్రదోష వ్రతానికి, అర్ధరాత్రి లింగోద్భవ సమయానికేమో మహాశివరాత్రి అభిషేకానికి చాలా ప్రశస్తమైనది. అంటే రెండు ఒకే రోజు కలిసి రావడం అనేది అంటే అల్టిమేట్. అంటే జన్మానికో శివరాత్రి అనే ఒక సామెత ఉంది కదా, ఊరికే అదే ఊరికే చెప్పలేదు నాన్న. ఆ రోజు కనుక ఎవరైతే, ఓకే, మనం శివరాత్రి విధి విధానాలు ఇంకొకసారి మనం క్లియర్గా చెప్తా నేను. ఆ రోజైతే ఎవరైతే ఉపవాసము, జాగరణ, స్వామివారి యొక్క అభిషేకము, స్వామివారి యొక్క స్మరణ ఇవన్నీ చేస్తారో వారికి కోటి జన్మలకు సరిపడా పుణ్యఫలాన్ని ఇస్తానని చెప్పాడు పరమశివుడు. మరి ఈసారి ప్రదోషకాల వ్రతము చేసుకోవడానికి ఉంది, రెండోది శివరాత్రికి సంబంధించిన పూజా విధానం చేసుకోవడానికి కూడా. చాలా అద్భుతంగా 8వ తారీఖు వచ్చింది కదా, ఎవరన్నా వదులుకుంటారా? ఓకే, అసలు ఎవ్వరు ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ అద్భుత అవకాశాన్ని వదులుకోవద్దు. ఓకే, ప్రదోషకాల వ్రతం అనేది ఇంతవరకు ఎవరో మేము చేయలేదు సార్, మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు 8వ తారీఖు స్టార్ట్ చేసుకోండి. ఓకే, ఒక 12 మహాప్రదోషాలు చక్కగా చేసుకోండి. ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే త్రయోదశి నాడు చక్కగా చేసుకోండి. ఈసారి వచ్చేది చాలా అద్భుతమైన యోగకారకమైన రోజు కాబట్టి ఈరోజు స్టార్ట్ చేయడం అనేది సూపర్ సక్సెస్ అవుద్దని చెప్పచ్చు. నిజంగా సార్, అందరూ శివరాత్రి రోజు గురించి చెప్తేనే మీరు కొత్తగా త్రయోదశి ప్రదోష వ్రతం అనేది కూడా ఉంది ఆ సమయంలో చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న, హరి ఓం. సో చూసారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.